నాటిన మొక్కల్లో ఒక్కటి కూడా ఎండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో జగనన్న పంచతోరణం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని మిల్లంపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన లేఅవుట్ లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పోల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 71వ వన మహోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారు గౌరవనీయులు భాస్కర్ గారికి, చినారెడ్డి గారికి, టీపీఓ గారు నారాయణ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి మొత్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత మరి అటవీ శాఖ వారి పరిధిలో ఉన్న సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిఎఫ్ఓ గారు మార్కపూర్ డిఎఫ్ఓ గారికి, స్థానిక నాయకులకు, మరి ముఖ్యంగా ఈరోజు ఆ జిల్లా మంత్రివర్యులు ఇంధనం, అటవీ శాఖ, పర్యావరణం, మరి శాస్త్రీయ సాంకేతిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు వారి శాఖ అధికారిక కార్యక్రమం అయినందువల్ల మరి రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో ప్రారంభిస్తున్న సందర్భంగా వారు అక్కడ ఉండడం వల్ల ఈరోజు జిల్లా కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చి ఈ యొక్క నల్లమల్ల అడవి ప్రాంతంలో మరి నడి మధ్యన ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే ఒక అవకాశాన్ని మనకి ఈరోజు కలెక్టర్ కల్పించారు. లేఅవుట్ కాలనీలో పేదలకి పట్టాలు ఇచ్చేటువంటి కాలనీలో ఈ మొత్తం వంటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తీసేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు, వారికి సందర్భంగా స్వాగతం పలుకుతూ అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొని మనతో పాటు మొక్కలు నాటి ఈ కార్యక్రమానికి మరి భరోసా కలిగిన వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి ప్రకాశం జిల్లాలో